జిల్లాలో పొడు భూముల సమస్యలపై అధికారులు నజర్ పెట్టారు. జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పొడు భూములపై సర్వే చేపట్టారు. గ్రామాల వారీగా స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే నిర్వహించడంతో పాటు ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రత్యేక యాప్ ద్వారా అటవీ రెవెన్యూ భూములను పరిశీలించడంతో పాటు సాగు చేస్తున్న రైతుల ఎదుటనే ఈ సర్వే కొనసాగిస్తున్నారు. జిల్లాలోని దరఖాస్తులు చేసిన అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులకు హక్కు పత్రాలను జారీ చేయనున్నారు. జిల్లాలో పొడు భూములను చాలా ఏళ్లుగా గ్రామాల్లో గిరిజనులతో పాటు ఇతర రైతులు సాగు చేస్తున్నారు. ఈ భూములకు కొన్నేళ్లుగా పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. యూపీఏ హయాంలో 2005లో కొంతమంది రైతులకు ఆర్ఓఎఫ్ ఆర్ఓ పట్టాలు ఇవ్వగా ఆ తర్వాత ఎవరికి అందించలేదు. అప్పుడు మిగిలిపోయిన రైతులు తమకు భూములకు హక్కులు కల్పించాలని కోరుతున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో జిల్లాలోని పూర్ రైతులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 18 మండల పరిధిలోని 135 రెవెన్యూ గ్రామాలకు చెందిన సుమారు 19,000 మంది రైతులు ఈ దరఖాస్తులను చేశారు. వీరి కబ్జాలో 36,000 ఎకరాలకు పైగా పొడు భూమి ఉంది. వీరు గత కొన్నేళ్లుగా ఈ భూమిపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత గత నెలలో ప్రభుత్వం ఈ భూములను సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలోని అధికారులకు కూడా పలు దఫాలు శిక్షణ ఇచ్చారు. ఈ 18 మండలాల పరిధి గ్రామాల్లో అరిగా భూములను సర్వే చేసేందుకు 44 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఏఈఓ, ఫారెస్ట్ అధికారి, సర్వేయర్, పంచాయతీ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు సర్వే సమయంలో గ్రామ కమిటీ సభ్యులు, సర్పంచ్, సాగు చేస్తున్న రైతుల సమక్షంలోనే ఈ సర్వేను నిర్వహిస్తున్నారు.